గణేశాయ నమ గాయత్రీదేవ్య నమ మహాసరస్వతీ నమ మాతాపితృభ్యో నమ నవగ్రహ దేవతాభ్యో నమః శనిశ్వరాయే నమో నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ నమస్కారం భగవతానుగ్రహం చేత వైశాఖ అమావాస్య అంటే కనుక పంతొమ్మిదో తారీఖు మే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం శుక్రవారం నాడు మనకి వైశాఖ బహుళ అమావాస్య వస్తుంది అయితే అన్ని అమావాస్య లాంటి అమావాస్య మాత్రం కాదు ఇది ఎందుకంటే చాలా విశేషం ఈ అమావాస్యకు ఉండే ప్రత్యేకత ఏమిటంటే కనుక ఇది శనీశ్వర జయంతి చాలా విశేషం అయితే సాధారణంగా అన్నిటికీ ఉండవు చూడండి మనకి పరశురామ జయంతి గీతా జయంతి లేదా శ్రీకృష్ణ జయంతి లేకపోతే ఇలా కొన్ని వాటికి మాత్రమే జయంతి ఉత్సవాలు ఉంటూ ఉంటాయి చాలా విశేషమైన వాటి వాటికి మాత్రమే జయంతి రాస్తుంటాడు అలాంటిది వైశాఖ అమావాస్య చాలా విశేషం శనీశ్వర జయంతి మిగతా గ్రహాలన్నిటికీ మనం జయంతులు జరుపుకోం కానీ ఈ శని జయంతి మాత్రం ఖచ్చితంగా అందరూ చాలా విశేషంగా జరుపుకోవాలి జరుపుకుంటారు కూడా అయితే ఈ శని జయంతి రోజున చాలా విశేషంగా మా వెదురుపాక గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో శనిగ్రహ పీడా నివారణ హోమశాంతి ప్రక్రియ అనేటటువంటిది చేయించడం జరుగుతోంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఈ హోమశాంతి ప్రక్రియలో పాల్గొనవచ్చు శనిగ్రహ దోష దోషపీడాని నివారణ హోమశాంతి ప్రక్రియ ఇంచేది అంటే కనుక ప్రతి మనిషి జీవితంలోనూ కూడా శనిగ్రహ ప్రభావం వల్ల ఎంతో కొంత ఇబ్బందులు ఈతిబాదులు రావడం సహజం అవన్నీ తొలగడానికి అందులోనూ సాధారణంగా ఉండేటటువంటి రోజుల కన్నా ఈ శని జయంతి రోజు కనుక ఈ హోమ ప్రక్రియలు ఈ హోమశాంతి ప్రక్రియ చేయించడం వల్ల చాలా తొందరగా వాటి ప్రభావం నుంచి బయటపడతారు అని అందులోని ముఖ్యంగా అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ ఏలినాటి శని కానీ ఇవి నడుస్తున్న వారికి ఖచ్చితంగా ఈ యొక్క శని గ్రహ దోష పీడడానికి వారిన హోమశాంతి చేయించుకోవాల్సిన చాలా అవసరం అందులోని ఎవరెవరికి ఈ యొక్క అష్టమ శని అర్ధాష్టమ శని ఉన్నాయి అంటే కనుక ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అష్టమ శని ఈ సంవత్సరం నుంచి జనవరి నుంచి ప్రారంభమైంది అంటే ఎవరెవరంటే పునరుసు నక్షత్రం నాలుగు పాదం పుష్చిమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఆశ్రీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కూడా కర్కాటక రాశిలోకి వస్తారు కాబట్టి వీళ్ళకి అష్టమశని నడుస్తుంది కాబట్టి కర్కాటక రాశి వారు అలాగే రాశి రాశివారు అంటే కనుక విశాఖ నక్షత్రం నాలుగు పాదం వారు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు వీళ్ళందరూ కూడా వృశ్చిక రాశిలోకి వస్తారు వీరికేమో అర్ధాష్టమశని నడుస్తుంది వీళ్ళకి అలాగే మకర రాశివారు అంటే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ధరిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కూడా మకర రాశిలోకి వస్తారు వీళ్ళకి అలాగే కుంభరాశి అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వారు వీరికి ఏళ్ళనాటి శని ఇక మేనరాశి వారికి వీళ్ళకి కూడా ఏళ్ళనాటి శని పూర్వభాద్రా నక్షత్రం నాలుగు పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు వీరందరూ కూడా మేనరాశిలోకి వస్తారు వీళ్ళందరికీ కూడా ఏళ్ళనాటి శని నడుస్తుంది కాబట్టి ముఖ్యంగా రాశి రాశివారు అలాగే వృష్టికి రాశి వారు అలాగే మకర కుంభ కుంభమమేనరా రాశివారు వీరు ఖచ్చితంగా ఈ యొక్క పీడాని వారణ హోమశాంతి ప్రక్రియలో పాల్గొనడం చాలా అవసరం కారణం ఏమిటి అంటే కనుక మనందరికీ తెలుసు శనిగ్రహ అనుకూలత లేకపోతే కనుక దాని ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు ఈతిబాధులు ఎదురవుతూ ఉంటాయి ఆల్రెడీ ఈ రాశి వారు ఇవన్నీ అనుభవిస్తూనే ఉండి ఉంటారు వాళ్ళకి అనుభవంలోకి వచ్చేసే ఉంటాయి ఇంకేదంటే కనుక ఈ శనిగ్రహ ప్రభావాన్ని ఎవరూ తప్పించుకోలేరు సాక్షాత్తు అవతారం అవతార పురుషులే మనకు పురాణ అంతర్గతంగా ఏంటంటే కనుక సాక్షాత్తు పరమేశ్వరు అంతటి వాడు మురుగుంట్లో దాక్కున్నాడు అని శనీశ్వరునికి భయపడి అంటే శని ప్రభావం ధర్మరాజు అంతటి వాడిని గొప్ప వాళ్ళందరినీ కూడా పాడు చేస్తుంది నలమహారాజు అంతటి వాడిని ఏమీ లేకుండా చేసేసింది అంత ఐశ్వర్యవంతుని కూడా సర్వనాశని చేసేసింది అంటే దాని ప్రభావం అంత విశేషంగా ఉంటుంది కలిపురుషుడు యొక్క ప్రభావం ఎంత ఉంటుందో శనీశ్వరుడు యొక్క ప్రభావం అంత ఉంటుంది అని కాబట్టి అంచేతంటే కనుక ఈ ప్రభావం అంత తీవ్రంగా ఉంటుంది కాబట్టి మనం దానికి భయపడతాం చూడండి ఎవడైనా మనకి ఇంటికి వచ్చాడు అనుకోండి సడన్గా మనకి నచ్చనవాడు ఎవడైనా వచ్చాడు అనుకోండి వచ్చాడే శనిగాడు అంటాం అంటే ఆ ప్రభావం అంత తీవ్రంగా ఉంటుందన్నమాట కాకపోతే నిజంగా చెప్పాలి అంటే కనుక దాన్ని అపార్థాలు చేసుకున్నారు శనీశ్వరుడి గురించి ఆయన అనుకూలించేవాడు ఆయనే ఒకవేళ జాతకుల్లో బలంగా లేకపోతే దాని ప్రభావం చూపించేవాడు ఆయన చదవన్నీ పక్కన పెట్టినట్టయితే కనుక ఈ శుక్రవారం నాడు పంతొమ్మిదో తారీఖు పీఠంలో విశేషంగా ఈ నివారణ హోమశాంతి శనిగ్రహ దోష నివారణ హోమశాంతి ప్రక్రియ జరుగుతోంది ఎవరైతే ఇందులో పాల్గొందామనుకుంటున్నారో ఈ రాశుల వారు ఈ నక్షత్రాల వారు వీరందరూ కూడా మీ గోత్రాలు పేర్లు అలాగే మీ ఇంటి అడ్రస్ మాకు వాట్సాప్ నెంబర్కి తెలియజేసినట్లయితే కనుక ముఖ్యంగా మీరు చెప్పాలి అందులో హెడ్డింగ్ పెట్టాలి ఏమంటే కనుక శనిగ్రహ హోమశాంతి కోసము అని లేదా శని పీఠాని హోమ హోమశాంతి కోసం అని చెప్పేసి పెట్టి దాని కింద మీ గోత్రాలు పేర్లు పెట్టి దాని కింద మీరు అడ్రస్ పెడితే కనుక అదంతా వాట్సాప్లో పెడితే కనుక మీరు మీ గోతనామాలన్నీ కూడా మేము చూసి ఈ పంతొమ్మిదో తారీఖు జరిగేటటువంటి ప్రక్రియ హోమశాంతి కార్యక్రమంలో మీ గోతనామాల ద్వారా కూడా అన్ని రకాల పూజా కార్యక్రమాలు జరిపించి దానికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ యొక్క క్రతువులో పాల్గొందామనుకుంటున్నారో వాళ్ళు మీ గోత్రాలు పేర్లు కూడా అడ్రస్తో సహా స్పూ స్పష్టమైనటువంటి అడ్రస్తో ఫోన్ నెంబర్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి అయితే ఏమేం కార్యక్రమాలు జరుగుతాయో ఆ రోజు అంటే కనుక ఉదయం నుంచి కూడా పంతొమ్మిదో తారీఖు శుక్రవారం ఉదయం నుంచి కూడా శనీశ్వరికి సంబంధించినటువంటివి మండపారాధనా ప్రక్రియలు ప్రారంభమవుతాయి అంటే కనుక నల్లగుడ్డలో నువ్వులు వేసి దాని మీద శనిశ్వరుడు యొక్క ప్రతిమ పెట్టి దానికి సంబంధించినటువంటి వేద మంత్రాలతోటి ఆసాధనా కార్యక్రమాలు కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది అలాగే కొంతమంది బ్రాహ్మణులు విశేషంగా జపతర్పణ హోమాలు చేయడం జరుగుతుంది ఆ తర్వాత శనిశ్వరుడికి తైలాభిషేకం చేయించడం జరుగుతుంది ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి మూల మంత్రాలతోటి అగ్నిముఖంగా హోమంత్ర సంబంధించినటువంటి విషయంతో హోమ ప్రక్రియ అంతా కూడా జరిగి చేయడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి పూర్ణాహుతి కార్యక్రమం అంతా కూడా చేయడం జరుగుతుంది అలాగే తెలతర్పణాది కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది ఈ రకంగా ఈ శని పరమైనటువంటి గ్రహపోడ పీడ నివారణ హోమశాంతి ప్రక్రియ అంతా కూడా సశాస్త్రీయంగా చేయడం జరుగుతుంది గాయత్రి పీఠంలో వెదురుపాకలో కాబట్టి ఇందులో పాల్గొనడం వల్ల ఏమేమి ఫలితం వస్తుంది అంటే కనుక సాధారణంగా ప్రతి మనిషి జీవితంలోనూ కూడా శని గ్రహం వల్ల అనేక రకాల ఇబ్బందులు తలచుతూ ఉంటాయి ఏమిటా ఇబ్బందులు అంటే కనుక ఆరోగ్య సమస్యలు కాళ్ళు లాగడం నడు నొప్పులు మెడనొప్పులు శిరోబాధ డబ్బులు నిలబడకపోవడం ఆర్థికంగా ఇబ్బందులు పడడం రుణ బాధలు పెరిగిపోతుండడం అలాగే సమయానికి డబ్బులు చేతికి అందకపోవడం మెంటల్ టెన్షన్లు పని ఒత్తులు ఎక్కువగా ఉండడం ఉద్యోగాలు పోవడం సరైన అవకాశాలు రాకపోవడం సరైనటువంటి సంతానంతో గొడవలు రావడం కుటుంబంలో కలహాలు రావడం భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం డబ్బులు రొటేషన్ అవ్వకపోవడం అలాగే కోర్టు వివాదాలు అలాగే ముఖ్యంగా పోలీస్ కేసులు అలాగే నిందారోపణలు ఇవన్నీ కూడా వీటి ప్రభావం వల్లే వస్తాయి శనీశ్వరుడు యొక్క ప్రభావం వల్ల వాహన ప్రమాదాలు యాక్సిడెంట్లు వాహనాలు చెడిపోవడాలు అనవసరమైన ఖర్చులు దుబారా ఖర్చులు ఇలాంటివన్నీ కూడా శని యొక్క గ్రహ ప్రభావం వల్లే ఉంటూ ఉంటాయి కాబట్టి ఏ పని సజావుగా సాగకపోవడం వల్ల కూడా దానివల్లే కారణం ఏమిటి అంటే కనుక శనిశ్వరుడికి రెండు పేర్లు ఉంటాయి ఒకటి స్థిరుడు రెండు మందుడు స్థిరుడు అంటే ఏంటి అంటే కనుక ఏమి ఇచ్చినా స్థిరంగా ఇస్తాడు మందుడు అంటే ఏంటి కనుక మందత్వం అంటే కనుక ఏది సరిగ్గా సాగదు శనిగ్రహం అనుకూలంగా లేదనుకోండి ఏ పని సరిగ్గా జరగదు అన్ని వాయిదాలు పడిపోతుంటాయి ఆటంకాలే అదే శనిగ్రహం అనుకూలం చెందనుకోండి ఇస్తాడు కానీ స్థిరంగా ఇస్తాడు లేటుగా ఇచ్చినా కూడా అందుకనే ఏళ్ళు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మంచి చేస్తాడండి అంటారు అంటే అప్పటిదాకా పెళ్ళి అవుతుంది వాడికి కానీ పెళ్లి చేసి వెళ్తాడు అప్పటిదాకా ఇల్లు కట్టబడదు కానీ వాడు ఇల్లు కట్టుకుని వెళ్తాడు అప్పటిదాకా ఉద్యోగం ఉండదు కానీ వెళ్ళి నడిసిన వెళ్ళిపోతూ వెళ్ళిపోతుంటే ఉద్యోగం వస్తుంది అది కూడా గవర్నమెంట్ ఉద్యోగంలాగా శాశ్వతమైన ఉద్యోగం వస్తుంది అనిచేత విదేశాలు వెళ్ళాలన్నా వీసాలు రావాలన్నా ఈ ప్రయోజనాలు అన్నీ కలగాలన్నా ఇవన్నీ ఆయనే ఇస్తాడు కాబట్టి ఎవరికైతే ఈ గ్రహ ఉందో అందులో ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి రాశుల వారికి అందులోను ఎవరి జాతకంలో అయితే ఈ యొక్క శని మహర్దశ నడుస్తుందో అది అనుకూలంగా లేకపోయిన వాళ్ళకి కూడా ఈ ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ ప్రభావాలన్నీ ఉంటాయి కాబట్టి ఈ యొక్క గ్రహ పరిహార హోమశాంతి ప్రక్రియలో పాల్గొనడం వల్ల నివారణ హోమశాంతి ప్రక్రియ జరిగి శనిగ్రహ దోష నివారణ తొలగి మీ అందరికీ కూడా శనీశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల సకల శుభాలు జరుగుతాయి అయితే ఈ కార్యక్రమాలు పాల్గొనడం వల్ల శనిగ్రహ అనుకూలత వల్ల ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయి అంటే కనుక దీనికి రివర్స్ అనమాట అంటే పొళ్ళన్నీ తొందరగా జరగడం సమయాన్ని డబ్బులు చేతికి అందడం ఉద్యోగాలు రావడం వ్యాపారాలు డబ్బులు మిగలడం ఆర్థికంగా ఎదుగుదల రావడం రుణ బాధల నుంచి బయటపడడం సంతాన ప్రాప్తి వివాహాలు జరగడం అలాగే వాహనపరమైన కొనుగోలు చేసే అవకాశాలు అలాగే కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వడం అనేక రకాల సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా మెంటల్ టెన్షన్లు తగ్గడం మానసిక ప్రశాంతత పెరగడం ఆరోగ్యం అంటే దీర్ఘకాలిక రోగాలు కానీ అనారోగ్య సమస్యల నుంచి కానీ బయటపడడం ప్రమాదాల నుంచి గండాల నుంచి బయటపడడం విదేశాలు వెళ్ళే అవకాశాలు ఇలాంటివన్నీ కూడా శరిగ్రహ గ్రహ అనుకూలమ అనుకూలతలు ఉంటాయి అంటే మనం ఇప్పుడు ఈ హోమశాంతి ప్రక్రియలో పాల్గొనడం వల్ల ఇలాంటి శుభ పరిణామాలన్నీ కూడా జరుగుతాయి అన్నమాట కాబట్టి అంత విశేషమైనటువంటి కార్యక్రమం మనకి పంతొమ్మిదో తారీఖు శుక్రవారం నాడు జరుగుతోంది కాబట్టి కాలం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఎవరైతే ఇందులో పాల్గొనాలనే ఉద్దేశం ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ గోత్రాలు పేర్లు మీ అడ్రస్ మా వాట్సాప్ నెంబర్కి పెట్టినట్లయితే కనుక మీ గోత్రనామాన్ని కూడా మీరు రాసుకుని బ్రాహ్మణ కావడం జరుగుతుంది అందరం కూడా ఆ రోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జాగ్రత్తగా చేయించడం జరుగుతుంది దానివల్ల మీకు సత్ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకుని వేరేంత మటుకి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ స్వస్థ ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేన బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు